సలహా లేకుండా వీళ్ళు చేయటం వల్లే వస్తుంది. ఈ ముఖ్యంగా ఆడపిల్లల్లో వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎప్పుడు బయటపడతాయంటే చాలా వరకు పట్టించుకోరు. పెళ్ళైన తర్వాత గర్భవతులైన తర్వాత కానీ ఈ యొక్క అపసవ్యతలు అంటే మనం అనుకున్నటువంటి ప్రకృతికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆడపిల్లల్లో అప్పుడు చూస్తూ ఉన్నాం. ఎక్కడ దానికి సరైనటువంటి నార్మల్ డెలివరీ, సాధారణమైనటువంటి కాన్పు ప్రసవం జరగాల్సింది పోయి దాన్ని కాంప్లికేషన్లోకి తీసుకెళ్ళిపోతుంది వీళ్ళకు ఉన్నటువంటి అలవాట్లే. అలాగే పిల్లల్లో మగపిల్లల్లో చూస్తే వీళ్ళు ఇన్ని టెన్షన్లు పెట్టుకుని ఇన్ని చేసి రేపు పొద్దున ఎక్కువ శాతం మంది పిల్లల్లో పెళ్ళైన తర్వాత సాంసారిక వైవాహిక జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించలేని పరిస్థితి కూడా వచ్చేస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఒకటి ఈ వాతావరణ కాలుష్యం అయితే, రెండో కారణం వీళ్ళు చేస్తున్నటువంటి ఈ సరైన వేళకు తినకపోవడం, అతిగా ఆలోచించడం, ఎక్కువగా టెన్షన్స్ పెట్టుకోవడం, ఇటువంటివన్నీ కూడా. ఇక్కడ ఈ పిల్లల్లో మగపిల్లల్లో ముఖ్యంగా చూస్తున్నాం ఏంటంటే వీళ్ళకి పునరుత్పత్తికి ఉపయోగపడేటువంటి కొన్ని లోపల ఉన్నటువంటి కణాలు, అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చక్కగా పెరగాల్సినటువంటి వీర్య కణాలు శాతం తగ్గిపోయి పిల్లలే పుట్టని వాళ్ళ శాతం క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉంది. అది మనకంటే కూడా కొంచెం ఆ వెషంలో కొంచెం ఎక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు అటు సైకియాట్రిస్టులు, ఇటు మానసిక విశ్లేషకులు, అటు ఎండోక్రైనాలజిస్టులు ఇంతమంది వాళ్ళకి అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళకి వైద్యం కూడా చక్కగా అందుబాటు అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఈ కట్టుబాట్లు సాంప్రదాయంలోంచి బయటికి వెళ్ళాలా, లోపలికి రావాలా అనే ఇంకా ఈ సంధికాలంలో మన జనరేషను, ముఖ్యంగా మన యువత ఉండిపోయి చదువు 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 ఒకే చదువుకోవాలి. ఎందుకంటే చదువు వల్లే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల సంపాదించినటువంటి విజ్ఞానంతో నువ్వు దేశానికి కాకుండా ప్రపంచానికి చక్కటి వెలుగు కావలసినటువంటి ఈ జాతి యువత ఇలాంటి ఈ వాతావరణ కాలుష్యం ఇంతకుముందు ఇంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే వాతావరణం కూడా ప్రకృతి సహకరించేది మనకి. ఇవాళ ఈ పెద్ద పెనుబోతం ప్రకృతి సరి అయినటువంటి అపసవ్యాలు ఉండడం, అతి ఋతువులు రావడం, ఈ అతి ఋతువుల్లో వేడి ఎక్కువే, వర్షాలు ఎక్కువే, చలి ఎక్కువ అన్నట్టుగా అన్నీ అతి అయిపోతున్నాయి. ఈ అతి అయిపోతున్న కారణాల చేత దాని మీద ఎక్కువ ప్రభావం యువత మీదే ఎక్కువగా ఉంటుంది. వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రోగం వచ్చిందంటే సహజం లే అని కొట్టి పారేయచ్చు, ఏదో మందులు వాడుకుంటారు. వాళ్ళు ఇవాళ ఈ ఇలాగా పిల్లలు పుట్టరేమో, లేకపోతే పెళ్ళైన తర్వాత అక్కడ సాంసారిక జీవితానికి సరిగ్గా పనికిరాకుండా పోతారేమో అని పెద్దవాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. శుక్ర కణాలు చాలా బలంగా తయారవ్వాల్సిన యువతలో ఇవాళ వాటి శాతం క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవడం వల్ల వీళ్ళు పిల్లలు పుట్టడం అనే కార్యక్రమాన్ని పక్కన పెడితే, రెండవది సాంసారికమైనటువంటి స్త్రీ పురుషుడు కలయిక అనేటువంటి ఆ సాంసారిక జీవితం మీద కూడా ఎక్కువ ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం వల్ల అసంతృప్తులు అంటే పెళ్ళైన సంవత్సరానికి అక్కడ ఎన్నో మనం ఆ కుటుంబ కోర్టుల్లో అంటే ఫ్యామిలీ కోర్టులో ఎన్నో కేసులు చూస్తున్నాం. ఏంటంటే పిల్లలు పుట్టలేదు, ఇంతకుముందు పిల్లలు పుట్టకపోతే ఏదో ఆడపిల్ల తప్పని అని చెప్పేసని ఏదో మనం సాంప్రదాయంలోనో ఆచారంలోనో ఏదో వాళ్ళకి అంటగట్టేసి ఏదో మాటలు జరుగుతూ ఉండేవి. ఇవాళ కాస్త చదువులు పెరిగి జ్ఞానం పెరిగిన తర్వాత ఇవాళ ఏమవుతుందంటే వాళ్ళు ఇమీడియట్గా గొడవకు వచ్చేస్తున్నారు, గొడవలు పడుతున్నారు ఫ్యామిలీలో. వీటికన్నిటికీ మూల కారణమైనది ఏంటంటే చక్కగా ప్రకృతి ఇచ్చినటువంటి శక్తిని కరెక్ట్గా ఉపయోగించుకుని దానిని కరెక్ట్గా మనం వాడుకున్నప్పుడే ముందు చాలా చిన్న విషయంలా కనిపించేటువంటి ఈ విషయాలు జనం జాగృతం అవుతుంది, జ్ఞానం తెలుస్తుంది. ఈ జ్ఞానం మగపిల్లాడికి ఏదో రకంగా తెలుస్తుంది కానీ ఆడపిల్లకి అసలు తెలియటం లేదు. మనకున్నటువంటి కట్టుబాట్లు, మనకున్నటువంటి సాంప్రదాయాలు, ఆచారాల్లో ఇలాంటి విషయాలు, అబ్బాయి నాలుగు గోడల మధ్య జరిగేటువంటి విషయాల గురించి, వాటి గురించి పెళ్లి కాని పిల్లల దగ్గర ఇటువంటి విషయాలు మాట్లాడవచ్చా అని మన వాళ్ళు కొంతమంది మాట్లాడరు.
ఎందుకు మాట్లాడకపోవడం వల్ల ఇవాళ యువతకి చాలా 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 మనము ద్రోహం చేసిన వాళ్ళు అవుతున్నాం. మనం మన పిల్ల